సీతారాం తన నివాసానికి రావాలని కేశినేని నానికి చంద్రబాబు ఫోన్ చేశారు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి నాని వెళ్లనున్నారు. ఇక లోక్సభలో పార్టీ విప్ పదవి చేపట్టనని నాని అనుకోబోనారు. దీంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగారు. తన నివాసానికి రావాలని కేశినేని నానికి చంద్రబాబు ఫోన్ చేశారు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి నాని వెళ్లనున్నారు. ఇక లోక్సభలో పార్టీ విప్ పదవి చేపట్టనని నాని అలకబోనారు. దీంతో నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మునిరాజు అందిస్తారు. మునిరాజు, కొన్ని రోజులుగా అసంతృప్తున్నారు. ముఖ్యంగా ఓటమి తర్వాత, పార్టీ ఓటమి తర్వాత కూడా ఎన్నికల్లో మార్పు కనిపించడం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు లోకేష్ కోటరీ మాటే పై చెల్లుబాటు అవుతుందంటూ కూడా ఆయన తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేని ఉమ తనను గత ఎన్నికల్లో ఓటమి పాలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా తాను ప్రజల మద్దతుతోటి ఇతర నేతల సాయంతో ఎన్నికల్లో బయటపడ్డాను. అయినప్పటికీ కూడా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటారు. దీంతో భాగంగానే ఈ నెల 3న జరిగినటువంటి టీడీపీ ఇస్తార్ విందు కూడా కేశినేని నాని గైరు హాజరయ్యారు. ఏదో పనుందంటూ కూడా ఢిల్లీకి వెళ్ళిపోయిన నేపథ్యం. అలాగే మరో ఎంపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా వ్యవహార శైలి పట్ల కూడా ఈయన గుర్రుగా ఉన్నారు. తనకి లోక్సభలో విప్పు పదవి కట్టబెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పపడుతూ తనకు పెద్ద పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు చెప్తూనే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో స్వయంగా చంద్రబాబు నాయుడు రంగంలో దిగి తనతో వచ్చి కలిసి పురంతసంగా చర్చించుకున్నాక నిర్ణయం తీసుకున్నామంటూ కూడా ఆయన ఆహ్వానించడంతో కాసేపటి కిందటే చంద్రబాబును కలిసేందుకు ఉండవలకి కేశినేని నాని వచ్చారు. దీంతో ఈయన చంద్రబాబు నాయుడు పుదిగింపుకు సానుకూలంగా స్పందిస్తారా లేదనేది మాత్రం మరి కాసేపట్లో తేలుకోనుంది. అయితే కేశినేని నాని లేవనెత్తినటువంటి కోటరీ విషయం కానీ, అలాగే పార్టీకి అగైనెస్ట్ గా పనిచేసినటువంటి నేతల పైన చర్యలకు సంబంధించి కానీ ఎటువంటి హామీ బాబు నుంచి కేశినేని నాని పొందుతారనే దాని మీద కూడా ఉత్కంఠగా నెలకొనుంది. మునిరాజ్, అంటే విప్ పదవిపై నాని అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి, అంటే తన నివాసానికి రావాలంటూ చంద్రబాబు నానికి పిలిపించారంటే చంద్రబాబు ఏం మాట్లాడే అవకాశం ఉందంటారు? అంటే బుజ్జగించే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? ఖచ్చితంగా బుజ్జగించేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈయన పార్టీ అంటే కొంత సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, అవసరమైతే దీనికోసం బిజినెస్ కూడా వదులుకున్నాను వ్యక్తం చెప్పి గతంలోనే ప్రకటించారు. అయితే ఇతరులు అంటే నేతల తీరు పట్ల గురుగా ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పట్ల ఈయన గురుగా లేడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం ఉన్నారు కాబట్టి నేను పార్టీలో కొనసాగుతున్నాను కాబట్టి. అయితే కోటరీకి పక్కన పెట్టి వాస్తవ పరిస్థితుల పైన అధిష్టానం పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. ఎందుకంటే కోలేజ్గిరిలోకి గల్లా జయదేవ్ తల్లి అయినటువంటి గల్లా అరుణకుమార్ని తీసుకోవడంతో పాటు ఆయనకి లోక్సభ నాయకుడితో కూడా పదవి ఇవ్వడాన్ని ఈయన తీవ్రంగా తప్పపడుతున్నారు. అలాగే తనకి ఎవరికైతే పార్టీలో ఉంటూనే పార్టీకి ద్రోహం చేయని వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలనేది కేసీఆర్ నాయ వాదనగా కనిపిస్తుంది. దీంతో అయితే ఓటమి పైన ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో సమీక్షకు అధిష్టానం దిగలేదు. దీంతో చంద్రబాబు నాయుడు కేసీఆర్ నానితో మాట్లాడుతూ బుద్ధిగిస్తూ పూర్తిగా త్వరలోనే ఓటమి పైన పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి అంతర్గతంగా ఎవరైతే పార్టీకి వెళ్ళిపోడుకొచ్చారో వారితో పాటు కోటరీకి సంబంధం లేకుండా నేరుగా తనతోనే అభిప్రాయాలు చెప్పుకునేదానికి ఉండాలి. అలాగే మీడియాకి ఎక్కకూడదంటూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.